హలో ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ రెసిపీ బొప్పాయ హల్వా. సాధారణంగా పపాయ ఎవరూ ఇష్టపడరండి తినడానికి. ఇలా స్వీట్ రూపంలో చేస్తే ఎంత ఎమ్మిగా ఉంటుందంటే అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారు. అంత బాగుంటుంది. మరి ఇంత టేస్టీ స్వీట్ని ఎలా చేయాలో మీరు తెలుసుకోండి. ముందుగా ప్యాన్ పెట్టి నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, కిస్మిస్ వేసి కాస్త వేగాక బాదం పప్పులు కూడా వేసి ఫ్రై అయ్యాక వేరే బౌల్లోకి తీసిపెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక బొప్పాయ గుజ్జు వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయి బాగా ఫ్రై అయ్యాక షుగర్ వేసి బాగా కలపాలి. షుగర్ కరిగిపోయి చక్కగా ఉడికిపోయిన బొప్పాయలో ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి కాస్త నెయ్యి కూడా వేసి 1 నిమిషం ఉడికాక ఇలాచీ పౌడర్ కూడా వేసి 1 నిమిషం ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చూసారా ఎంతో ఫాస్ట్గా వెరీ ఈజీగా బొప్పాయి హల్వా రెడీ అయిపోయింది. ఎంతో హెల్దీ ఇంగ్రీడియంట్స్ అయిన డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పప్పాయ అటు హెల్దీగా ఇటు టేస్టీగా ఉండే సూపర్ హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. See you in the next video. Until then, take care. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.